హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుల్లెట్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఐఫోన్ 12 తయారీ ఖర్చు ఎంత, అలాగే గోర్లపై ఈ లైన్స్ ఎందుకు వస్తాయి, మరియు 5 రోజుల్లో 50 లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చిన వ్యక్తి ఎవరు, ఇలాంటి మరి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 1. యాపిల్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. రీసెంట్గా లాంచ్ చేసిన ఐఫోన్ 12 ధర మన అందరికీ తెలిసినదే, 79,990 రూపాయలు. కానీ మీకు తెలుసా, ఈ ఫోన్ తయారు అవ్వడానికి గల ఖర్చు కేవలం 27,500 రూపాయలు మాత్రమే. దీనికి గల కారణం యాపిల్ R&D అనగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఇన్వెస్ట్ చేస్తుంది, ఈ ఖర్చు యూజర్స్పై వేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. సాధారణంగా మనం మన గోళ్లపై ఇలాంటి తెల్లని గీతలు వంటివి చూసే ఉంటాం, కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఈ తెల్లని గీతలు ఎందుకు వస్తాయి అనేది? దీనికి గల కారణం మన శరీరంలో కాల్షియం మరియు జింక్ లెవెల్స్ తక్కువగా ఉండడం వల్ల, లేదా మన శరీరంలో ఆహార జీర్ణత సరిగ్గా లేకపోవడం వల్ల ఈ తెల్లని గీతలు వంటివి వస్తాయి. ఈ సమస్య తీరినప్పుడు ఈ తెల్లని గీతలు వాటంతకవే మాయమైపోతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3. చాక్లెట్స్ మనలో ఎంతోమందికి ఇష్టమై ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకి చాక్లెట్స్ అంటే ఎంతో ఇష్టం. అయితే మీకు తెలుసా, చాక్లెట్స్ని కనిపెట్టింది ఎవరో అని? చాక్లెట్స్ని జోసెఫ్ ఫ్రై అనే వ్యక్తి 1847లో చాక్లెట్స్ని కనిపెట్టారు. అయితే మీలో ఎంతమందికి చాక్లెట్స్ అంటే ఇష్టమో కింద ఉన్న మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 4. భూటాన్. ఇది ఒక చిన్న దేశం, కానీ ప్రపంచంలో టొబాకోని బ్యాన్ చేసిన దేశంలో భూటాన్ మొదటి దేశం. అక్కడ 16 జూన్ 2010 నుండి టొబాకోని బ్యాన్ చేశారు. అప్పటి నుండి అక్కడ పొగ త్రాగడం అనేది చట్టవిరుద్ధంగా నేరం. అయితే ఈ చట్టం మన దేశంలో రావాలని కోరుకున్నాం, ఎందుకంటే పొగ త్రాగడం వల్ల ఎంతోమంది మరణిస్తున్నారు మరియు వాళ్ళ అనారోగ్యంతో గురవుతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. సాధారణంగా పువ్వులు అనేవి ఎంతో అందంగా మరియు ఆకర్షణంగా ఉంటాయి. మన జీవితంలో ఎన్నో రంగుల పువ్వులను చూసే ఉంటారు. ముఖ్యంగా గులాబీ పువ్వులలో ఎన్నో రంగుల పువ్వులను చూసే ఉంటాం. అయితే ఇప్పుడు నేను చూపించే ఈ పువ్వు మాత్రం చాలా తక్కువ మంది చూసుంటారు. ఆ పువ్వు పేరు వచ్చేసి బ్లాక్ రోజ్. ఈ పువ్వు కేవలం టర్కీలో హఫెటి అనే పల్లెటూరులో మాత్రమే సహజంగా పెరుగుతుంది. అరుదైన పువ్వుల్లో ఈ పువ్వు ఒకటి. ఫ్యాక్ట్ నెంబర్ 6. రోలెక్స్. ఇది ఎంతో ఫేమస్ వాచ్ బ్రాండ్ కంపెనీ. ఈ కంపెనీ ఖరీదైన వాచ్లను తయారు చేయడంలో దిట్టు. ఈ కంపెనీ వాచ్లు ఎంతో ఖరీదుగా ఉంటాయి. మరికొన్ని వాచ్లు అయితే కోట్లల్లో కూడా ఉంటాయి. అయితే మీకు తెలుసా, ఈ కంపెనీకి వచ్చే లాభంలో 90% లాభాన్ని ఆర్ఫనేజెస్కి డొనేట్ చేస్తుంది. ఎందుకంటే ఈ కంపెనీ ఫౌండర్స్ అయిన 2 వ్యక్తులు హ్యాన్స్ విల్స్ డాఫ్ అండ్ ఆల్ఫ్రెడ్ డేవిస్. ఈ 2 వ్యక్తులు ఆర్ఫనస్. ఫ్యాక్ట్ నెంబర్ 7. క్యారీ మినటీ. ఇతను ఇండియన్ యూట్యూబర్. ఇతను రీసెంట్గా మన తెలుగులో ఎంతో పాపులర్ అయ్యాడు. ఇతను చేసిన టిక్టాక్ వర్సెస్ యూట్యూబ్ అనే వీడియో బాగా వైరల్ కావడం వల్ల ఇతనికి 5 రోజుల్లో 50 లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఈ వీడియోలో ఇతను టిక్టాక్ మరియు యూట్యూబ్ని కంపేర్ చేస్తూ టిక్టాక్ని ఎంతో విమర్శించాడు. అప్పట్లో ప్లేస్టోర్లో టిక్టాక్కి 1.2 స్టార్ రేటింగ్ రావడానికి గల కారణం కూడా ఇతనే. ఫ్యాక్ట్ నెంబర్ 8. బిల్ గేట్స్. ప్రపంచంలో అతి గొప్ప సంస్థ అయిన మైక్రోసాఫ్ట్కి అధినేత ఇతను. అయితే ఒకరోజు సాధారణంగా ఇతన్ని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఇలా అడిగాడు, సార్, మీ కంపెనీలో చాలామంది ఇంజనీర్స్ ఇండియన్సై ఎందుకు ఉంటారు, మీ సొంత దేశమైన యుఎస్ వాళ్ళు కాకుండా? అప్పుడు బిల్ గేట్స్ ఇచ్చిన సమాధానంతో అందరూ షాక్ అయ్యారు.
ఇతను ఇలా చెప్పాడు, ఒకవేళ నేను కనుక ఇండియన్స్ని పనిలో నుండి తీసివేసినా లేదా వాళ్ళకి పని ఇవ్వకపోయినా అప్పుడు ఇండియాలో మరో కొత్త మైక్రోసాఫ్ట్ కంపెనీ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ మాటలు వెనుక అర్థం, ఇండియన్స్కి అంత నైపుణ్యత, శక్తి సామర్థ్యత, తెలివి ఉన్నాయని అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 9, ప్రతి దేశానికి రైతు మరియు సైనికుల అవసరం ఎంతుంటుందో మన అందరికీ తెలిసినదే. అందుకే ప్రతి దేశంలో కూడా ఈ రెండు వృత్తువులను ఎంతో గౌరవిస్తారు. మన దేశంలో అయితే వీరిని జై జవాన్, జై కిసాన్ అంటూ మరియు బ్యాక్బోన్ ఆఫ్ ది నేషన్ అని అంటారు. అయితే ప్రతి దేశాన్ని కాపాడే సైనికుల శిక్షణ అనేది ఎంత కఠినాది కఠినంగా ఉంటుందో మనం ప్రత్యక్షంగా చెప్పనక్కర్లేదు. అయితే మీకు తెలుసా, చైనా దేశాన్ని కాపాడే చైనా సైనికుల శిక్షణ అనేది ఎంత కఠినంగా ఉంటుందంటే, వారి కాలర్ దగ్గర ఇలాంటి ఒక్క గుండు పిన్నీసులని అమర్చిస్తారు. ఇందువల్ల వారి తల అనేది ఎప్పుడూ స్ట్రైట్గా ఉంటుంది. వాళ్ళు నమ్మేది ఏంటంటే తల స్ట్రైట్గా ఉండటం వల్ల ఎప్పుడూ అలర్ట్ మరియు కాన్ఫిడెన్స్గా ఉంటామని వాళ్ళు భావిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 10, టాటా ఈ కంపెనీ పేరు తెలియని వాళ్ళు, ఈ కంపెనీ వస్తువులు వాడని వాళ్ళు అంటూ ఎవరూ ఉండరు. ఉప్పు నుండి ఇనుము దాకా, కార్ల నుండి విమానాల దాకా, ఇలా ప్రతి రంగంలో కూడా ఈ కంపెనీ విస్తరించి ఉంది. ఈ కంపెనీ పేరు వినగానే నమ్మకమైన బ్రాండ్ అని మనకు ఎప్పుడూ మనసులో ఉంటుంది. అయితే మీకు తెలుసా, ఈ కంపెనీ ఫౌండర్ అయిన జెమ్సెడ్జీ టాటా గారు ఇండియాలోనే మొదటి కార్ ఓనర్. ఇతను 1897లో కార్ కొన్నాడు. అప్పటి వరకు ఇండియన్స్కి సొంతంగా కార్ అనేది లేదు. ఇతనే మన ఇండియాలో మొదటి కార్ ఓనర్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కిందున్న మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మా బుల్లెట్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.